మంతనిలో లో బలహీన వర్గాల నుంచి నాయకుడు ఎదుగుతుంటే అగ్రవర్ణాల నాయకులు ఓరవడం లేదని మహాదేపూర్ బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాటేరం మండలంలో శనివారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చల్లనారని రెడ్డి పుట్టమదుపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మహాదేపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళనం పేరుతోని నారాయణ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్నటిదాకా టికెటే రాదని చెప్పిన వ్యక్తులు పుట్టమదన టికెట్ రాగానే బెంబేలెత్తిపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఈ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నారాయణ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి, మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని చెప్తారు. మీరు ఉన్నటి వరకు శ్రీధర్ బాబును తిట్టి మళ్ళీ ఇప్పుడు టికెట్ రాకపోయేసరికి మళ్ళీ పుట్టమదనని ఒక బలహీన వర్గాల నాయకుడు ఎదుగుతుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? మీరు నిన్నటి వరకు నువ్వు తిరిగినవు, టికెట్ వస్తే నువ్వు కూడా పనిచేస్తా అని చెప్పినావు, ఎవరికి టికెట్ వచ్చినా చేయాలన్నావు. మరి ఈరోజు టికెట్ కేసీఆర్ గారు ప్రకటించిల్లు, విజయం ఏదైతే ఖాయమైందని తెలియంగానే ఎవరైతే పండుగకు వచ్చినట్టు వచ్చే వాళ్ళు ఎలక్షన్లు రాగానే వచ్చిన నలుగురితోనే నువ్వు ఏదో మీటింగులు పెట్టి ఏదో సాధిద్దాం అనుకోవద్దు. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, ఇలాంటి విష ప్రయత్నాలు చేయకండి, పార్టీలో వెన్నుపోటు పడకండి. ఇప్పటికైనా పార్టీకి అన్నదన్నుగా నిలిచి పుట్టమధు విజయంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ ఇలాంటి ఇంకోసారి పెడితే ఊరుకునే లేదని హెచ్చరిస్తున్నారు. కానీ ఇలా కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టమదన గారు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఆత్మీయ సమ్మేళనం ఎందుకు? మీరు పోయి కేటీఆర్ గెలవచ్చు, ముఖ్యమంత్రి గారికి గెలవచ్చు, మీకు ఏదైతే ఉంటుందో చెప్పచ్చు అనేది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. మీరు ఏది పని చేసినారో అది అడుక్కోరు, దానికి సంబంధం లేదు. కానీ ఇవాళ టీఆర్ఎస్ కార్యకర్తలను ప్లస్ టీఆర్ఎస్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉన్నది కాబట్టి నారాయణ రెడ్డి గారు ఒక పక్కదో పట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితోటి ఆయన కుమ్మక్కయి, ఈ ఎమ్మెల్యే గారితోటి ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాడు తప్ప ఈయన సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు పార్టీ యొక్క క్యాడర్కి కానీ మంత్రిని కాన్ఫరెన్స్ ప్రజలకు కానీ స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఎక్కడి నుంచో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, పగిడి లేచేటోళ్ళు ఎక్కడెక్కడి నుంచోళ్ళను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి హారిద్ర పురుగుల్లాగా ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడే వచ్చి వారు మాట్లాడేటోళ్ళు తప్ప ప్రజలకు సేవ చేసినోళ్ళు కాదు, ప్రజలకు దగ్గరనోళ్ళు కాదు, ప్రజలకు వెనుక ఉండి నడిపించేటోళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్ముకొని నారాయణ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి. మీరు నారాయణ రెడ్డి గారు పలిమెలకు పుట్టమదన గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు పలిమెలకు వచ్చారు. పలిమెలకు వస్తే జంగు సిపాయి భూములు అక్కడ పట్టా చేయించుకొని ఒకరొకరికి కొన్ని వందల మందికి భూములు అమ్మడం జరిగింది. అక్కడ ఉన్న ఎవరైతే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బడుగు బలైన వర్గాలు అక్కడ కాస్తుల వందల సంవత్సరాల నుంచి కాస్తుల ఉంటే ఎవరో దొంగ బినామీ పేరు మీద ఒక ముస్లిం అతన్ని తీసుకొచ్చి పట్టా చేయించుకొని అసలైన వారసులు విడిచిపెట్టి దొంగ పట్టా చేయించుకొని మొత్తం మందికి అమ్మిన చరిత్ర మీద ఉంది. మీరు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకొని మీరు టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. మీరు ఈ యొక్క మంత్రిని కాన్ఫరెన్స్ ప్రజలను మీరు తప్పుదోవ పట్టించారని చెప్తా ఉన్నాం.